ఇక సిద్దిపేట శివారులో జరిగిన గోపత ఉదంతం స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఘటనకు సంబంధించి 8 మందిని అరెస్ట్ చేసినట్లు సిద్దిపేట పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ తెలిపారు. స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సిద్దిపేట శివారులోని పాత పుల్లూరు రోడ్డులో ఓ కొల్ల ఫారం షెడ్ లో కొందరు వ్యక్తులు దాదాపు 40 వరకు మూగ జీవాలను వేరే ప్రాంతం నుండి తీసుకొచ్చి బంధించారు. మాంసం విక్రయం కోసం 15 జీవాలను వధించారు. వదించిన ఆవులను గుర్తించి వెటర్నరీ డాక్టర్ తో పోస్ట్ మార్టం చేయించి మిగిలిన ఆవులను గోశాలకు తరలించినట్లు సిపి వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి వదంతులు నమ్మొద్దని నిందితులపై చట్టప్రకారమే చర్యలు తీసుకుంటామని సిపి తెలిపారు. ఆంధ్రం సుమారు 6 గంటల ప్రాంతంలో సిద్దిపేట బైపాస్ రోడ్ అవతల గోవద పెద్దఎత్తున జరుగుతుందని సిద్దిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కి సమాచారం అందింది. ఇమిడియట్లీ సిద్దిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గారు మరియు సిబ్బంది అక్కడికి వెళ్ళడం జరిగింది. దాని తర్వాత అది వాస్తవమని తెలుసుకొని సిద్దిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదు చేయడం జరిగింది. దానిలో 429 ఐపీసీ సెక్షన్ 153A ఇండియన్ పీనల్ కోడ్, ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ ఆఫ్ అనిమల్స్ యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ కౌ స్లాటర్ యాక్ట్ ఇది నమోదు చేయడం జరిగింది. కేసు రిజిస్టర్ అయిన వెంటనే సిద్దిపేట ఏసీపీ మిస్టర్ రామేశ్వర్ గారు ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో దాదాపు 8 మందిని 6 గంటల లోపు మేము అరెస్ట్ చేయడం జరిగింది. ఎర్లీ మార్నింగ్ వీళ్ళని మజిస్ట్రేట్ ముందుకు ప్రొడ్యూస్ చేయడం జరుగుతున్నది. దీనిలో సిద్దిపేట చెందిన మొహమ్మద్ కాజా, రహీం, సద్దాం, అర్ఫత్, అర్షాద్, అస్రఫ్, జావీద్, జుబేర్ అనే 8 మందిని అరెస్ట్ చేసినాము. వీళ్ళు సిద్దిపేట మరియు కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ ప్రాంతంలో ఉన్న అంగడి మరియు రైతుల దగ్గర నుంచి ఏజ్డ్ అయిన కౌని కొనుక్కొని వచ్చి ఇక్కడ ఒక పాత పౌల్ట్రీ షెడ్లో పెట్టేసి ఎప్పుడైతే వీళ్ళకి అమ్మడానికి వీలు పడుతుందో హైదరాబాద్ నుంచి ఒక వ్యక్తికి వీళ్ళు అమ్ముతున్నట్టు మాకు ప్రాథమిక సమాచారం అందింది. వీళ్ళు ఇప్పటికీ ఇది 3 టైమ్స్ చేశారని వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. అంటే వాళ్ళ కన్ఫెషన్ మరియు అదర్ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఆధారంగా వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇంకా ఎంతమంది ఇన్వాల్వ్మెంట్ ఉన్నా కూడా వాళ్ళు ఎవరిని వదిలేదు. ఈ పర్టికులర్ కేసుని మేము అడాప్టెడ్ కేసెస్గా తీసుకొని ఫాస్ట్ ట్రాక్లో దీనిలో ట్రయల్ కూడా జరిపించి వీళ్ళకి శిక్ష పడే విధంగా చూస్తామని హామీ ఇస్తున్నాము.